టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి. ఏమండి పాత్రికేయ సోదరులు, మీరు కూడా ఏదంటే అది రాజేస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి? సాధ్యమా? ఎక్కడైనా చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో నాకు 50 ఏళ్ళ నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి, 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. కోడి కత్తితోటి కుడి భుజం మీద పొడిచి లేకుంటే ఎడం భుజం మీద కొట్టి మనిషిని చంపటం సాధ్యం కాదు. ఇక్కడ పొడిస్తే ఉంది, కొంచెం దిగుతుంది, 2 కుట్లేస్తారు. ఆయనకే అప్పుడు 7 కుట్లు 9 కుట్లు వేశారు, దాన్ని అందులో కోడి కత్తులకు పోవట్లా, అదొక పెద్ద కథ, అదొక హిస్టరీ టు బి డిస్కస్డ్. ఇప్పుడు అదే సందర్భంలో 4-5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడి కత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి, ఈ రాయితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట. వేలాది మంది పోలీసులు ఉన్నారు, ఘనత వహించిన విజయవాడ పోలీసులున్న ఆ బందోబస్తులో ముఖ్యమంత్రి గారి మీద రాయి పడిందట. ఆ రాయి పడటం కూడా విసురుగా వచ్చి పడి ఈయనకు తగిలి మరలా పక్కనున్న ఎమ్మెల్యే ఆయనకు కూడా తగిలిందట. అంటే పోలీసు భాషలో ఫస్ట్ హిట్ ఇది, సెకండరీ హిట్ అది. జనరల్గా రాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలి జారి కింద పడుతుంది, చాలా స్పీడ్గా వచ్చింది అనుకున్నాం. తగిలిన ఫస్ట్ హిట్ స్పీడ్గా ఉంటుంది, సెకండ్ హిట్కి అంత స్పీడ్ ఉండదు, వేగం తగ్గిపోతుంది, సెకండరీ హిట్ అంటారు పోలీసు భాషలో. ఆ సెకండరీ హిట్ దెబ్బ తగలదు, ఊరికా తగిలి కంచి కింద పడుతుంది. కానీ ఫస్ట్ హిట్ కంటే సెకండ్ హిట్టే పెద్ద తగిలిందట. ఆయనకి కన్ను కూడా పీకేస్తున్నారట, ఆయనది సారీ కన్ను కూడా ఏదో వైద్యం చేస్తున్నారట. నాకేదో అనుమానంగా ఉంది. వెలంపల్లి శ్రీనివాస గారు, మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి. రాత్రి మీరు ప్రెస్ పెట్టినప్పుడు మీ కంటికి పెద్ద ఆట్టే దెబ్బ ఉన్నట్టు కనపడాలి. అర్ధరాత్రి ప్రెస్ పెట్టారు, అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన. వెల్లంపల్లి శ్రీనివాస, ఇది వాస్తవాల కోసం పెడుతున్నా, నేను ఎవరినో ఎగతాళి చేయటం కోసమో, ఎవరినో నిందించటం కోసమో, తప్పు పట్టడం కోసమో ఏదో. ఆయన నిన్న ప్రెస్ పెట్టాడు, ప్రెస్ పెట్టినప్పుడు కంటి మీద పెద్ద దెబ్బ కనపట్లేదు. తెల్లారేటప్పటికి డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ వేశారు. నేను అంటున్నాను, నేను వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నా, మీ వెల్లంపల్లి కన్ను జాగ్రత్త, కన్ను పోయే ప్రమాదం కూడా కనపడుతుంది, జాగ్రత్త అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది సంచలనమైన రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరగబోతున్నాయని 4 రోజుల క్రితమే 10/4/2024న ఒక పెద్ద మనిషి, ఒక ఘనత వహించిన వ్యక్తి ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్లో చెప్పాడు, అది ట్వీట్ చేశాడు. శ్రీధర్ రెడ్డి అవుతూ ఈయన 10వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. ఏమని? 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల 3నే మార్చేసే సంఘటనలు, శ్రీధర్ రెడ్డి అవుతూ 10వ తారీఖున రాత్రి 13, ఈరోజు 14. సో 4 రోజుల్లో జరగబోయే సంఘటన ఇది, ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం అని సృష్టించాలనేది ఈ సంఘటన. ఇతను ఎవరు? 90 రోజులు జైల్లో ఉన్నాడు, పెద్ద క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి. జడ్జిని తిట్టిన దాంట్లో
ఆ సోషల్ మీడియా కేసులో 90 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి. ఇతను ఈ ట్వీట్ పెడితే నేను అడుగుతున్న ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారిని, అయ్యా ఒక క్రిమినల్ విధవ 4 రోజుల్లో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది, ఎన్నికల 3నే మార్చేసే సంఘటన జరగబోతుందంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? వీడిని పిలిచి అడగరా మీరు, అరే ఏం జరగబోతుందిరా, నాకు చెవిలో చెప్పరా, మేమేమైనా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, దాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాము అని అడగరా.